చాలా సినీ ఇండస్ట్రీలలో ఎక్కువగా సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతుంది. అందుకే ఎప్పుడో విడుదలైన చిత్రాలకు కూడా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు డైరెక్టర్లు, అలాగే మేకర్స్. ఈ నేపథ్యంలోనే 2014లో అంజలి హీరోయిన్ గా నటించిన హారర్ మూవీ గీతాంజలి విడుదలై 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ కు సిద్ధమవుతుంది. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని గీతాంజలి మళ్లీ వచ్చిందని స్పెషల్ పోస్టర్ ని సైతం చిత్ర బృందం విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సైతం విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కమెడియన్ విలన్ గా సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో కూడా సునీల్ నాని అని ఒక కిల్లర్ విలన్ గా నటించబోతున్నట్లు తన క్యారెక్టర్ కి సంబంధించి చిత్ర బృందం ఇటీవల ఒక పోస్టర్ ని కూడా ప్రకటించింది. ఈ పోస్టర్లో సునీల్ ఒక వాంటెడ్ భవనం ముందు హాకీ స్టిక్ పట్టుకుని నిలుచున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పోస్టర్తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేలా కనిపిస్తున్నాయి. గీతాంజలి మళ్లీ వచ్చిందనే చిత్రం అంజలి కెరియర్లోనే 50వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయిందంటూ మేకర్స్ తెలుపుతున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో అంజలి ఒక క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కోన వెంకట్తో సహా పలువురు సహ నిర్మాతలు తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ సీక్వెల్ మొదటి భాగంలో నటించిన నటీనటులు కూడా సీక్వెల్లో కూడా కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి తూర్లపాటి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతానికి సునీల్కి సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిపోయింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.